ఇవాళ వీళ్ళ సంగతి వీళ్ళ మేడం సంగతి చెప్తా, ఇవాళ వీళ్ళని ఉండాలి నేను ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. నా పై ఎక్కడ వచ్చింది? ఇంకెన్ని రోజులు దింపుతారు? పైసలు ఆవికో మానస. నమస్తే సార్. మేడం చెప్పండి. సార్ పని ఎక్కడి వరకు వచ్చింది? సార్ మీ వర్క్ అవ్వడానికి ఇంకొక 10 డేస్ పడుతుంది సార్. 10 డేస్ అంటా సార్? ప్లీజ్ సార్. అయితే సారికాని పిలువు. సారికా మేడం మీరు ఒకసారి రండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. హాయ్ సార్. నాకు ఈరోజు నా పని కావాలి. మీ మేడం పిలువు. మీ మేడం సంగతి ఈ సంగతి తెలుస్తుంది. ఆఫీస్ అంటే ఆటాడుకుంటారు. మేడం వర్క్ ఎందుకు సార్? మేము చేస్తాం సార్. టీ ఆర్ కాఫీ సార్? మా ఆఫీస్లో బూస్ట్ బాగుంటుంది సార్. ఎక్కడ వరకు వచ్చింది సార్ మ్యాటర్? సార్ సేమ్ డాక్యుమెంట్స్ మీరు ఇచ్చినవి మేము అప్లై చేస్తే ఇష్యూస్ వచ్చి మీరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మేము మీకోసమే చెప్తున్నాం, అర్థం చేసుకోండి. మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ 2-3 రోజులు సబ్మిట్ చేయకపోతే ఐటీ పట్టుకుపోతారు. నా బాధ నాకున్నది. మీరేమో ఫోన్ పట్టుకుని ఆడుతున్నారు. అబ్బా వీళ్ళు పోలీసులు పట్టుకపోతే పెద్ద దరిద్రం పోతుంది. లిప్స్టిక్ పూసుకోండి కాదు, ఫైల్ కూడా ముయ్యాలి. ఫోన్ పట్టుకుని ఆడుతారు, పని చేయమంటే. సార్ మేకప్ అనేది మాలో చిన్న భాగం సార్. మేము వేసుకునే మేకప్ని మీరు చూస్తున్నారు కానీ మేము చేసే పనిని మీరు చూడట్లేదు. మా పనిని మీరు చూడండి సార్. సార్ మా ఫ్యామిలీని ఎంత సేఫ్గా ఎంత బాగుండాలని కోరుకుంటామో మా కస్టమర్స్ని కూడా అంతే బాగుండాలని కోరుకుంటాము. అన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇల్లు చక్కదిద్దినట్టు సమాధానం చక్కదిద్దనికి వస్తారన్న, సహకరిద్దామన్న మనం కూడా. అన్న అద్దాలు డ్రెస్ బాగుంటే సరిపోదన్న, మన ప్రవర్తన కూడా బాగుండాలి. నమస్తే అన్న. సార్ మేము పనిచేసే ఆఫీస్ మాకు దేవాలయంతో సమానం సార్. మా కస్టమర్లు మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. ఇప్పటిదాకా చాలామంది నమ్మి మోసపోయినా, కనీసం ఇప్పుడు మీరన్నా పని చేసి పెట్టండి, నమ్మకాన్ని నిలబెట్టండి. ఆడవాళ్ళని నమ్ముతున్నా. ఇవాళ వీళ్ళ సంగతి వీళ్ళ మేడం సంగతి చెప్తా. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు అని చెప్పుకునే మనం సమాజంలో స్త్రీని మాత్రం పొరుగు కన్నా హీనంగా చూస్తాం. వాళ్ళ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తాం. కానీ మగాళ్ళకి అహం తలకెక్కిన ప్రతిసారి వాళ్ళ ఆట కట్టిస్తూ వస్తున్నారు. అయినా ఇప్పటికీ ఈ క్షణానికి మనం ఈ విషయం ఒప్పుకోం. బయట స్త్రీని అగౌరవపరిచే మనం సాయంత్రం ఇంటి వెళ్ళగానే పట్టెడన్నం పెట్టి అమ్మ అవసరం మనకుందని మర్చిపోతాం. పురుషాధిక్యపు సమాజంలో ఒక స్త్రీ ఎప్పుడు తల వంచుకునే ఉండాలా? తలెత్తుకొని నేను ఒక సబలని అని చెప్పుకునే రోజు కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉండాలా?